వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. పలాస్ అసెంబ్లీ ఎన్నికలు విష్పక్షపాతంగా జరిగితే గెలుపు నాదేనని కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ అన్నారు. శుక్రవారం ఆయన పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ వేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటర్లో నేటికి చెక్కు చెదరలేదని కనుక తన గెలుపు ఖాయమని అన్నారు. కాగా ఈయన స్వర్గీయ మజ్జి తులసిదాస్ చిన్న కుమారుడు త్రినాథ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యున్నత అధికార పదవులు చేపట్టి ఆ పదవులకు రాజీనామా సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. అనంతరం డాక్టర్ జీవతేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి ఆ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నాయని కనుకనే మన దేశ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుందని అన్నారు. సిపిఎం నేత శాపర వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు పాల్పడుతున్న మతోన్మాదులకు చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు పక్క అవకాశవాదాన్ని విమర్శించారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి నేతలు చాపర వేణు, ఢిల్లీరావు, మజ్జి బాబురావు మాస్టర్, రాజారావు మాస్టర్, పైడి పట్టాభి, బద్రి సీతమ్మతో పాటు లిబరేషన్ నాయకులు పాల్గొన్నారు. నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పలాస నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు 19వ తారీఖు నామినేషన్ వేయడం జరిగింది. యాక్చువల్గా మేము కొంచెం ప్రిపేర్ కాలేము. యాక్చువల్గా మేము ఒక ప్రతిజ్ఞ పూనుతున్నాము, అది మాకు జీవితేశ్వర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈరోజు నుంచి మా ప్రచారం కొంచెం ఉధృతం చేస్తాము. చేసిన తర్వాత మాకైతే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి, మేము వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కాలంలో నిర్ణయిస్తుంది. సో నేను ప్రెస్ సోదరులకి, మీడియా మీడియా వాళ్ళకి అందరూ కూడా, ప్రింట్ అండ్ టెలిమీడియా వాళ్ళకి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి చెప్పి, యాక్చువల్గా ఎన్నికలు అనేది చాలా నిష్పక్షపాతంగా జరిగితే విజయం మాత్రం కాంగ్రెస్ పక్షాన్ని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మీరు మీ వంతు సహాయం కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తే జీవితేశ్వర గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్లో ఓటర్లకి ప్రలోభాలు పెట్టి కొంతమంది ఓటర్లకి ఓట్లు కొనేవాళ్ళు. ఈరోజు మీ సొంత ప్రజాప్రతినిధులకి, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి, అలాగే మీ కార్యకర్తలకి, మీ నాయకులకి వీళ్ళని కొంటున్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి సంతలో పశువుల్లా కొంటున్నారు. ఏం చేద్దామని ఈ ఎన్నికల వ్యవహారాన్నే పరిహాసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఒక సవాల్ విసురుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు ఇది? ఈ ఎన్నికల వ్యవహారం కానీ, ఈ భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని కానీ ఎటు తీసుకెళ్తారు? మీరు 100 కోట్లు పెట్టి ఎలక్షన్లో ఎందుకు పోటీ చేస్తున్నారు? పోటీ చేసి మీరు గెలిచిన పిమ్మట మీరు ఏం చేస్తారు? మీరు చేసింది ప్రజాసేవ నిజంగా? ఇంకేం చేయాలనుకుంటారు? దీన్ని పూర్తిగా వ్యాపారమయంగా మార్చేసినటువంటిది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇలాంటి దురాగతాలకి ఎప్పుడూ పాల్పడలేదు. అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు అంటే మన జేడీ గారి పార్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇవి ఎప్పుడూ చేపట్టలేదు. ఖచ్చితంగా ఈ ఇలాంటి పెను సవాళ్ళని ఎదుర్కొంటూ అధిగమిస్తూ వీటిని విజయపరంగా తీసుకెళ్తామని మీరు ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల్లో అందరూ దీనికి సహకరిస్తారని మీకు మరీ కోరుతూ నమస్కారం తెలియదు. మజ్జి త్రినాథ్బాబు గారు ఈరోజు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఆయన కోసం ఆయన బయోడేటా, ఆయన ఏంటి ఎవరు అనేది పెద్దగా పరిచయం అక్కడ లేని వ్యక్తి. ఆయన తులసిదాస్ గారు కుమారుడు. మరి ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ జీవితం గడిపి ఒక కీర్తి ప్రతిష్ట సంపాదించి ఆయన చెరగని ముద్ర వేశారు ఈ ప్రాంతంపై. ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి సంపన్నవంతమైనటువంటి జీవితం, లేదా సంపన్నవంతమైనటువంటి డబ్బులో గడించుకోకుండా అలాగే ఒక ఆదర్శమూర్తిగా ఆయన కాలం చేశారు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఈరోజు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్లో త్రినాథ్బాబు గారు వారి తాలూకా తండ్రిని ఆదర్శంగా తీసుకొని వారు ఉంటారని, వారు మనకి ప్రార్థించి వహిస్తారనే ఉద్దేశంతో ఆయన అయితే క్యాండిడేట్ అయితే బాగుంటుందని చాలామంది కోరిక మేరకు ఈరోజు ఆయన రంగప్రవేశం చేయడం జరిగింది. మీరు ఎలక్షన్ ప్రక్రియ అనేది చూస్తున్నారు, జస్ట్ 20 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే మనకి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఎన్నిక వేయడం జరిగేది. ఈరోజు ఒక పార్టీ అని కాదు, ఒక వ్యక్తి అని కాదు,
ఎలాగ ఈ వ్యవస్థను తయారు చేశారంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయో, దేశం బలహీనపడింది, దేశ భద్రత బలహీనపడింది, దేశ అభివృద్ధి బలహీనపడింది. ఇది ఈ విషయం గత 10 సంవత్సరాల్లో మనం విట్నెస్ చేస్తాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈరోజు 20 సంవత్సరాల క్రితం మనకి ఎలక్షన్లు జరిగాయి. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల లక్షల కంటే ఎక్కడ మనం వెనుకెళ్ళలేదు. మళ్ళీ శ్రీకాకుళం జిల్లా లాంటి పేద జిల్లాలో కానీ ఈరోజు 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఇలాగా ఎన్నికల వ్యయాన్ని పెంచేసి చేస్తున్నారు. మనకి ఉన్నటువంటి ప్రధాన అంగన ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళ అధినేతలకు కానీ వాళ్ళ అంశాలైనటువంటి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి కానివ్వండి, పోలవరానికి నిధులకు సంబంధించి కానివ్వండి, అలాగే వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానివ్వండి, అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ అనేక సమస్యలు, మన రైల్వే జోన్కి సంబంధించి కానీ విశాఖపట్నం, అలాగే అనేక సమస్యల మీద హామీలు ఇచ్చి అటు బీజేపీ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మరి రాష్ట్రానికి అన్యాయం చేశాయి. ఏ హామీలు కూడా అమలు చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ, ఈరోజు ఉద్యోగాలు లేవు కదా, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితుల్లో ఈరోజు దేశం ఉంది. అలాగే ఈరోజు మనం పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఈ సమస్యలు ఏవి పరిష్కారం చేయనందువల్ల నేను బయటకు వస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ఈ ఏవైతే ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఈ అంశాలన్నిటి కూడా జోలికి పోకుండా, ఆ హామీలు తీసుకోకుండా మళ్ళీ ఎన్డీఏలో చేరినటువంటి ప్రత్యేక అవకాశవాదం, అలాగే ఈ రాష్ట్రంలో మరి ప్రత్యేక మెడలో ఉంచి ప్రత్యేక వాదా చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ కాలు మీద పడ్డాడో తప్ప వాళ్ళ మెడలో ఉంచిన పరిస్థితి లేదు ఈ దేశంలో, రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారు, అన్ని విధాలా ఈ ప్రజల్ని నష్టపరిచినటువంటి ఈ ఒక పక్క ఎన్డీఏ కానివ్వండి, వైసీపీ ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేశాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పలాస నియోజకవర్గంలో మనకి పక్కనే ఉన్నటువంటి ఆఫ్షోర్ రిజర్వాయరు మరి పూర్తి చేస్తామన్న 5 సంవత్సరాలు అయింది, పనులే పూర్తి చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ రైతాంగం అతలాకుతలం అవుతుంది. ఒక పక్క చివర రైతాంగం ఉంది, ఏదైతే నందిగామ మండలం నుంచి కనితూరు, వజ్రపుగొత్తూరు, పలాస మండలాలకు మరి వంశధార నీరు 5 సంవత్సరాల నుండి అందనటువంటి పరిస్థితి, ప్రతి సంవత్సరము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న మంత్రి గారు కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆఫ్షోర్ పరిస్థితి అలాగే ఉంది, రైతాంగం పరిస్థితి అలాగే ఉంది. అలాగే జీడి రైతులకు మద్దతు ధర ఇమ్మని చెప్తే ప్రతి సంవత్సరము ఏవో సాగులు చెప్పి తప్పించుకున్నటువంటి మంత్రి, ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఇది టౌన్కి సంబంధించి కానీ జీడి రైతులు, జీడి కార్మికులకు ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి మేము పిలిస్తే ఆ రోజు మీకు ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వసతులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు వేల మందిలో. ఈరోజు కూడా అలాంటి సమస్యలు పరిష్కరించలేదు. వీళ్ళిద్దరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే అర్హత లేదు. ఈరోజు ఎన్డీఏ పార్టీ, సారీ, ఇండియా కూటమి తరఫున, ఎలియన్స్ తరఫున మేము అనేక, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తాము, అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు ఏవైతే రుణభారం నుంచి బయట వేస్తామని చెప్పారు, అలాగే ప్రత్యేక విభజన హామీలకు సంబంధించి కానీ అనేకటువంటి పనులు ఈరోజు అడ్రస్ చేసి ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి తరఫున పలాస నియోజకవర్గం నుంచి మధ్య తిన్నాద గారు పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన బలపరచండి, హస్తం గుర్తుకు ఓటేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుతున్నాం.